Subscribe to Color Frames. ఇటీవల ముగిసిన T20 వరల్డ్ కప్ అభిమానులను బాగానే అలరించింది. వర్షం పలు మ్యాచ్లకు అడ్డంకిగా నిలిచిన ఓవరాల్ గా ఫ్యాన్స్ ఈ మెగా టోర్నీని ఆస్వాదించారు. అయితే వచ్చే వరల్డ్ కప్ నుంచి ఈ మెగా టోర్నీ సరికొత్తగా ఉండబోతోంది. ఈ మేరకు ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫార్మెట్ లో భారీ మార్పులు చేయనుంది. ఈసారి 2024లో జరిగే T20 వరల్డ్ కప్ కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వచ్చే ఎడిషన్లో 20 జట్ల పోటీ పడనున్నాయి. తొలిసారిగా అమెరికాలో భారీ క్రికెట్ ఈవెంట్ నిర్వహించనున్నారు. T20 ప్రపంచ కప్ 2021-22లో క్వాలిఫైయింగ్ దశలున్నాయి. అయితే 2024లో మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్ ఉండదు. మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ లోనే టాప్ 2 జట్లు సూపర్ 8 లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక్కడ 8 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. 2 గ్రూపుల్లో టాప్ 2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది T20 ప్రపంచ కప్ 2022లో సూపర్ 12 లో ఉన్న 8 జట్లు నేరుగా ఎంట్రీ లభించింది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు అర్హత సాధించగా ఆతిథ్య హోదాలో అమెరికా, విండీస్ నేరుగా చోటు దక్కించుకున్నాయి. మరో 8 జట్లు ఇంకా క్వాలిఫై కావాల్సి ఉన్నాయి. ఆఫ్రికా, ఆసియా, యూరప్ నుంచి 2 జట్లు, అమెరికా, తూర్పు ఆసియా, పసిఫిక్ నుంచి ఒక్కో జట్టుకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే వచ్చే వరల్డ్ కప్ లో టీమ్స్ సంఖ్య పెరగడంతో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. ఈసారి 45 మ్యాచ్లు జరగగా 2024లో మొత్తం 55 మ్యాచ్లు ఉండనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 జూన్లో మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఎక్కువ జట్లకు అవకాశం ఇవ్వడం ద్వారా టోర్నీ మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఐసీసీ చెబుతోంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.